నాకు బుద్ధుని యందు ప్రేమ వికృతంగా ఉండేది. ఇతరుల కంటే బుద్ధుడిపై నాకు పూజ్యభావం అధికం. ఆయన ధైర్యం, నిర్భీతి, కరుణ అనన్యమైనవి. మానవ శ్రేయస్సుకై జన్మించిన అవతారమూర్తి ఆయన. ఆయన కేవలం బోధించడమే కాదు, తను నమ్మిన సిద్ధాంతాలకై తన ప్రాణాలను అర్పించడానికి కూడా వెనుకాడలేదు. జంతువుల ప్రాణరక్షణకై తన ప్రాణాన్ని అర్పించడానికి సంసిద్ధుడైన వ్యక్తి బుద్ధుడు ఒక్కడే. ఒక పర్యాయం ఆయన ఒక రాజును ఉద్దేశించిలా అన్నాడు, ఓ రాజా, జంతుబలి వల్ల నీకు స్వర్గప్రాప్తి కలుగుతుందని భావిస్తున్నారే, నరబలి వల్ల అంతకంటే మిన్నయైన ఫలితం మీకు సిద్ధిస్తుంది కదా, కనుక జంతువుకు బదులు నన్ను బలి ఇవ్వండి అని బుద్ధుడు అనగా, ఆ మాటలు విని రాజు ఆశ్చర్యజనితుడయ్యాడు. ఆయనకు జ్ఞానోదయం అయింది.